ప్రతి ఉద్యోగి జీవితంలో బదిలీలు సహజమని ఎంపీపీ గాంధారి లతా నరేందర్ రెడ్డి అన్నారు. మండలంలోని అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులతో సమన్వయంగా పనిచేసి మండలాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకువెళ్లాలన్నారు. సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలోని ఎంపీడీఓ శ్రీధర్ బదిలీపై వెళ్తున్నందున మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వేడుకల సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాల్గొని మాట్లాడారు. ప్రతి ఉద్యోగి జీవితంలో బదిలీ సహజమని తెలిపారు. ఈ 2 సంవత్సరాలు మండలంలో ఎలాంటి సమస్య లేకుండా మండల అభివృద్ధికి ఎంపీడీఓ నిరంతరం కృషి చేయటం జరిగిందని తెలిపారు. మరోవైపు అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయంగా ముందుకు సాగారని గుర్తు చేశారు. అనంతరం ఎంపీడీఓ శ్రీధర్ను ఘనంగా శాలువాతో సన్మానించారు. అంతకుముందు సిబ్బంది ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ స్వామి, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, ఎంపీఓ చందన, ఏపీఓ కిషన్, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఎంపీడీఓ శ్రీధర్ గారు బాధ్యతగా అందరినీ మందలిస్తూ సహనంతో పనిచేస్తారని అర్థమైంది. మరి తోగుట మండలి గురించి చెప్పాలంటే ఇక్కడ అన్ని పార్టీల ప్రజాప్రతినిధులం ఉన్నాము. ఎవరైనా కొంచెం భయపడాల్సిందే. మరి దాన్ని కూడా ఎంపీడీఓ శ్రీధర్ గారు ప్రజాప్రతినిధులందరినీ కూడా సమన్వయం చేస్తూ బాధ్యతగా పనిచేసి మా అందరి మన్ననలు పొందారు. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న అధికారి కాబట్టి మరి శ్రీధర్ గారిలానే పనిచేస్తారని ఆశిస్తున్నాము. మరి శ్రీధర్ గారికి ఇప్పుడు వెళ్ళిన చోట కూడా ఇదే విధంగా సమన్వయం చేస్తూ బాధ్యతగా పనిచేయాలని చేస్తారని ఆశిస్తూ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా సార్ ఇక్కడ 2 సంవత్సరాల్లోనూ మీ అందరి ప్రేమ చాలా చూరగొన్నాడు. అంటే ఆయన స్వభావం అటువంటిది, ఎవరిని సారు నొప్పించక తాను ఒక తన పని తాను చేసుకుంటాడు. అంటే ఆ స్వభావం ఆ కళ సార్తోనే ఉంది. ప్రతి ఒక్కరితోనే అందరితోనే ఒక్కొక్క కళ ఉంటుంది. ఆ విధంగా సారు మీతోనే ఎవరిని కూడా నొప్పించకుండా అందరితోనే మంచిగా అందరి మనసు చూరగొని మీ అందరితోనే మంచిగా పని తీసుకొని మన మండల ప్రోగ్రెస్ని జిల్లాలోనే ఉన్నత స్థాయిలో ఉంచిండు సార్ కూడా. చాలా నేను ఈ విధ దీని పట్ల కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను కూడా సరే సార్ బాటలోనే నడుద్దామనే ఆలోచన. సరే ఎవరికి ఎవరి మెంటాలిటీ వాళ్ళది, మనం సమాధానంగానే పని కానియాలనే ఉద్దేశంతో నేను అందరూ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.